తలుపు తెరిచే ఉంది. దయచేయండి. ఎవరయ్యా నువ్వు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్, చేయమంటారా? ఇందాకే కదయ్యా ఎవరో ఒకరు వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు. ఇది 5-స్టార్ హోటల్ కదండి, అందుకని ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి. మరి ఏమో ఇందాక వచ్చినతను కాకి నెక్కరు కాకి చొక్కా వేసుకున్నాడు. నువ్వు ప్యాంటు టీషర్టు కళజోడు అత్తం దొరబాబులో ఉన్నావు. అంటే వాడేం చదువుకోలేదు కదండి, అందుకని కాకి బట్టలు వేసుకుంటారండి. నేను ఎంఏ చదివానండి. ఎంఏ? ఇన్ క్లీన్. ఎంఏ చదివా అనమాట, అయితే బాగా క్లీన్ చేయగలవు. వెళ్ళి 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 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్లినిక్ కొంచెం కొత్త, కొంచెం ఆలస్యమైన గానీ మీరు వెళ్ళు ఆయన, గడి వేసుకుని బాగా క్లీన్ చేసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో చూడండి మాస్టారు, ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి? నా నక్షత్రం మీ నక్షత్రం ఒక్కటేనన్న మాట. అయితే మీకు వారఫలం కాదు, దినఫలమే చెబుతాను. ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది. హలో, ఇవాళ మన జాతకం పులి పులే, ఇక దానికి తిరుగులేదు. అలాగే ఉంటా సార్. మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్, వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేవో ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీసా? నా బొంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయ్యా? టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్, బ్రష్ ఇవి తప్ప? అయ్యో అనకండి సార్, మీరు టంగ్ క్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి, మా ఉద్యోగాలే పోతాయి. సో మీ టంగ్ క్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు. మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే. నీతో నా ప్రాణం మీద వచ్చి పడింది అయ్యా. అయ్యో అనకండి సార్, మీరు ఒకసారి లోపలికి పరీక్షించుకుంటే. చాలా చాందసుడు లా ఉన్నావు. నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి చాందసుని చూస్తే మరీ జాలి. పద 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 పద. సర్వం మాయా. బానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేస్. నేను అడిగిన కేసుల గురించి కాదు, నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చౌటం అనుకుంటున్నా? మీరే అనమన్నారు కదా సార్. షటప్! నా పేరు చెప్తే పశువులు వాల్పోస్టులు కూడా తినడం మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము, ఇవాళ దుర్చేవా? 2 టైమ్స్ సార్. నేను తరుటే మార్చేస్తున్నాను, దుర్చే. ఈవేళ నీ డ్యూటీ ఎవడో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరు వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్. మరి పట్టపగలు బట్టలు ఉతుకోవడం నలుగురులో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళక వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి, ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే చురు చేసుకోవయ్యా, ఉమ్మే కదా. అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటుపెట్టరా. నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. బో. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏమిటి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉంది. ఇందులో వింతే ఉంది సార్, మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నాను, అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. ఇదిగో నేను వచ్చేసాం, ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడి. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టాన్ని సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చూసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవాయ్. ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి. పాపం సార్, మీరు పర్మిషన్ ఇస్తే వార్డ్ లో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెని పొందుతాం. షూర్ తప్పకుండా. మన తాలూకంటే అంతే. ప్రసీ
దించండి. వదినా నసుదినా దించు. థ్యాంక్ యూ డాక్టర్ బాబు గారు. డాక్టర్ బాబు గారు థ్యాంక్ యూ సార్. లోపల పేషెంట్ బాగు స్వీట్ పోలీసులు బాగాలే పేషెంట్లు బాగాలే వెళ్ళమ్మా వెళ్ళు థ్యాంక్ యూ బాబు. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్స్ అందరికి చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి వ్యవస్థను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా, సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళింది, నాన్న అప్పుడే కడిపేటి. దాని మొగుడు ఎవరు అనుకుంటున్నా? ఎంత పహిల్వాన్ అయితే మాత్రం పొద్దున పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతి, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు, అది మా చిన్నమ్మాయి. ఇంట్లో నుంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టింది. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైలుమాన్. అది సంగతి. అటు హాస్పిటల్లోంచి హంత కూడా తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్త్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మదో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. విమర్శం కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాల. గోపాలమా, ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు, ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు తుడిచాను సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా, ఇక ముందు ఎప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసా. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు తుడవడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తా అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి అధో పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారా సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలకి వెళ్ళేద్దావనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్ లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై, గో. నాన్న నాన్న నాన్న, అరే కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు, కానీ ఇప్పుడు ఏమొచ్చింది? ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం, తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా, వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడు ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. అమ్మా చెప్పకూడదు. ఏమిటమ్మా అది? మన చేతికి 10 వెలిచి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావు మీద అతనిందుకు కక్ష పెట్టాడమ్మా? కక్ష లేదు, నా అబ్బందా లేదు. అసలు ఆ శిష్యపడ కుర్రాడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారి అల్లుడు. ఆయన్ని సేవ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచల తాలూకు గాజులు అమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల భక్తులు వీడు బావ బావర్తులు అనే సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగినాయి. ఎస్పీ అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది.
ఇదేమిటయ్యా మీరు లోపల ఉండిపోయారు మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా మా తల్లిని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్ అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి ఈ విధంగా మా తల్లిని తెచ్చుకుంటున్నా నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నా గుండె కరిగి నీరైపోతుందయ్యా సరే ఎస్పీ గారితో నేను ఏదో చెప్పుకుంటాను అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ వధవులు కూడా ఉండాలి వాళ్ళేరి వాళ్ళు హరికథలో పక్క వాద్యాలు కదండి వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాళ్ళు బయటకు వెళ్ళమన్నారండి అని చేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసామండి సరే మీరు బయటకు వచ్చేయండి నువ్వు ఉండిపోయా వేళతో పాటు లోపల నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్ నువ్వా వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను నీకెవరన్నారు నువ్వు లంచాలు గిలుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా కాదు సార్ కెరసాలు పోసుకుంది సార్ సరే ఏదో ఒకటి నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు తులసమ్మ మా ఇంట్లో అద్దుకుంది కదా సార్ ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్ నేను లోపల ఉండి ఆవిడ విడిపించి మహిళలోకాన్ని గౌరవించాను సార్ అలా గౌరవించడానికి ఆమె ఎంతకెళ్ళావు లేదు సార్ సోదరుగా భావించడానికి చెప్పు ఒక నెల అది ఎక్స్ట్రా ఇస్తున్నా సార్ అది అలా చెప్పు ఉరికమ్మ ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషివు నువ్వు నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు నువ్వు లోపలికెళ్ళు లోపల ఉక్కుపోసేస్తుంది సార్ బని తరిచిపోయిన చూడండి సార్ ప్రాణం వేయించి నీ కోసం ఏసీ పట్టిస్తారు వెళ్ళు లోపలికి